మనం ఛార్జ్ కంట్రోల్లో మొన్న ఏం తెలుసుకున్నాం, ఫంక్షనింగ్స్ గురించి తెలుసుకున్నాం. ఏంటి, సోలార్ ప్యానల్ ఎక్కువ జనరేట్ చేస్తే లోడ్కి బ్యాటరీకి ఇస్తుంది, ఒక సోలార్ ఛార్జర్ తక్కువ జనరేట్ చేస్తుంది లోడ్ ఎక్కువ ఉంది అప్పుడు ప్యానల్ దగ్గర జనరేట్ అయ్యే పవర్ని బ్యాటరీలో జనరేట్ అయ్యే పవర్ని రెండు లోడ్కి ఇస్తుంది. ఏది ఇస్తుంది, ఛార్జ్ కంట్రోల్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఒకవేళ సన్నీ డే అంటే బాగా క్లౌడీ డేస్ ఉన్నాయి అప్పుడు ఏమైంది, లోడ్ రిక్వైర్మెంట్ సరిపోదు అప్పుడు ఓన్లీ బ్యాటరీనే ఛార్జ్ చేస్తుంది, బ్యాటరీ ఫుల్ అయిపోయింది అప్పుడు సోలార్ నుంచి వచ్చే పార్షియల్ పవర్ని బ్యాటరీ ఛార్జ్ చేస్తూ బ్యాటరీ నుంచి లోడ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది పవర్ని. సో ఇది ఎప్పుడు మధ్యలో ఒక లైక్ ఒక సెంటర్ ఆఫ్ హాట్ లాగా ఉంటుంది అన్నట్టు. సో దీన్ని అది ఫంక్షనింగ్ చేయడమే కాదు, దీని ఇది ప్రొడక్ట్ కూడా చేస్తుంది. అంటే ఏం ప్రొడక్ట్ చేస్తుంది, ఎలా ప్రొడక్ట్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు తెలిసి ఛార్జ్ కంట్రోల్ అనేది ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అంటే దేన్ని బేస్ చేసుకుని కంట్రోల్ చేస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీని ఛార్జ్ చేయడం డిశ్చార్జ్ చేయడం చేస్తుంది కదా. సో ఈ బ్యాటరీని ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ చేసేటప్పుడు మనకి అది చెక్ చేసుకుంటుంది అన్నమాట, బ్యాటరీ ఓవర్ ఛార్జ్ కాకుండా, బ్యాటరీ ఓవర్ డిశ్చార్జ్ కాకుండా అంటే డీప్ డిశ్చార్జ్ కాకుండా. ఓకే, ఈ రెండింటిని చెక్ చేసుకుంటుంది. ఓకే, సో బ్యాటరీ అనేది టెంపరేచర్ని బేస్ చేసుకుని ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ తెలుస్తుంది మనకి. స్టేట్ ఆఫ్ ఛార్జ్ అండ్ స్టేట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటాం మనం, ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది బ్యాటరీస్ గురించి. సో స్టేట్ ఆఫ్ ఛార్జ్ అండ్ స్టేట్ ఆఫ్ డిశ్చార్జ్ గురించి మనకి తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, స్టేట్ ఆఫ్ ఛార్జ్ అంటే ఎంతవరకు నెంబర్ ఆఫ్ సైకిల్స్ టు ఛార్జ్ అన్నట్టు, స్టేట్ ఆఫ్ డిశ్చార్జ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ డిశ్చార్జింగ్ అన్నట్టు. సో ఇవి మనకి బ్యాటరీ మీద నేమ్ ప్లేట్లో మనకు ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు, స్టేట్ ఆఫ్ ఛార్జ్ 70% అని, స్టేట్ ఆఫ్ డిశ్చార్జ్ 80% అని. అంటే అప్పటి వరకు డిశ్చార్జ్ అవ్వచ్చు. సో దాన్ని ఛార్జ్ కంట్రోల్ టెంపరేచర్ బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. సో ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో బ్యాటరీని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో బ్యాటరీ దీనివల్ల అప్పుడు మనకి బ్యాటరీ అనేది ఓవర్ ఛార్జ్ కాకుండా, ఓవర్ డిశ్చార్జ్ కాకుండా ఉంటుంది కాబట్టి బ్యాటరీ అనేది లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. అండ్ అలాగే బ్యాటరీ సేఫ్ ఉంటుంది, మన సోలార్ సిస్టమ్ లైఫ్ అనేది పెరుగుతుంది. అలాగే మనకి లోడ్ అనేది అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ లోడ్స్ మనం ఏం చేస్తాం అంటే ఒకదాని తర్వాత ఒకటి స్విచ్చెస్ టక్టక్ వేసేస్తాం, అప్పుడు దాంట్లో అంత ఛార్జింగ్ ఉందో లేదో మనకు తెలియదు కదా. సో ఇవన్నీ మనకు తెలియాలంటే అదేం చేస్తుంది, అప్పుడు ఇట్ విల్ హ్యాండిల్, అంటే హ్యాండిల్ చేస్తుంది అన్నట్టు. అంటే ఓకే, నా దగ్గర ఇంత పవర్ లేదు, నేను ఒక్క అంటే ఇంత లోడ్ వరకే చేయగలను అని చెప్పేసి అది మనకి ఇట్ విల్ డిస్కస్. బాబు వినపడుతున్నా క్లాస్ మీ అందరికి? హలో, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి క్లాసెస్ అనేది క్లాసెస్లోకి వెళ్ళిపోయినా. ఓకే, ఈ బ్యాటరీ అనేది ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అలాగే మనం వచ్చే లోడ్ని ఎంతవరకు ఇవ్వగలను ఎంతవరకు ఇవ్వలేను అనేది ఈ ఛార్జ్ కంట్రోలర్ జడ్జ్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఒకవేళ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయింది అనుకో, అది ఛార్జ్ కంట్రోలర్ దగ్గర ఫ్యూజులతో షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఆగిపోతుంది. లేదు ఒకవేళ రీచ్ అయినా మనకి బ్లాకింగ్ డయోడ్, బైపాస్ డయోడ్ తెలుసు కదా సోలార్ ప్యానల్ వరకు, అక్కడ వరకు వెళ్ళిపోతాయి. సో ఈ ఛార్జ్ కంట్రోలర్ అనేది ఈ అన్ని ఓవర్లోడ్ కానీయకుండా, బ్యాటరీ డ్యామేజ్ కానీయకుండా, అలాగే సోలార్ దగ్గర నుంచి వచ్చే టెంపరేచర్స్ని అదే పవర్స్ని వోల్టేజ్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మ్యాచ్ చేసుకునేలాగా, ఇలా ఈ ఫంక్షనింగ్స్ అన్ని ఛార్జ్ కంట్రోలర్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తుంటుంది. సో ఛార్జ్ కంట్రోలర్ అనేది మన సోలార్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. మనకి ఛార్జ్ కంట్రోలర్ లేకుండా ఏమీ నడవదు. ఓకే, ఛార్జ్ కంట్రోలర్ ఓన్లీ డీసీ లోడ్స్లోనే వాడతామా? లేదు, ఛార్జ్ కంట్రోలర్ నువ్వు ఏసీ ఇన్వర్టర్ పెట్టినా సరే ఛార్జ్ కంట్రోలర్ తర్వాతే నీకు ఇన్వర్టర్ వస్తుంది. సో అది ఇన్వర్టర్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది మన కరెంట్. ఇప్పుడు నువ్వు ఇన్వర్టర్కి బ్యాటరీ బ్యాకప్ పెట్టుకున్నావు అంటే ఏంటి అర్థం? అక్కడ ఛార్జ్ కంట్రోల్ ఉందనే కదా అర్థం, అవునా? అర్థమైందా మీ అందరికీ? అర్థమవుతుందా మీ అందరికీ? హలో. సో ఛార్జ్ కంట్రోల్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో మనం ఛార్జ్ కంట్రోలర్ని దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సరే సార్. అన్నయ్య ఏమైనా డౌట్స్? ఈరోజు కూడా ఎగ్జామ్ ఉందా? ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ఆల్రెడీ పెట్టాను, మీరు ఎగ్జామ్ రాయండి.